యుగపురుషుడు నట సార్వభౌమ స్వర్గీయ నందమూరి తారక రామారావు ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారని తెలుగుదేశం పార్టీ జిల్లా పార్టీ కార్యాలయ నిర్వాహక కార్యదర్శి జి సూర్యనారాయణ అన్నారు. శనివారం ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకుని కాకినాడ జిల్లా కేంద్రమైన కాకినాడలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎన్టీఆర్కు పార్టీ శ్రేణులు ఘన నివాళులు అర్పించారు. పార్టీ కార్యాలయం ఆవరణలో గల ఎన్టీఆర్ విగ్రహానికి జి సూర్యనారాయణ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో కార్పొరేటర్ తుమ్మల సునీత, నాయకులు రహీం, గదుల సాయిబాబా, రెడ్నం సత్యనారాయణ, రాధయల్లారావు తదితరులు పాల్గొన్నారు. మరి నాడు పార్టీ స్థాపించి 40 సంవత్సరాలు పూర్తయినటువంటి శుభ సందర్భంలో కూడా తెలుగుదేశం పార్టీ పుట్టిన తర్వాత మరి ఈనాడు ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ లో స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి మరి కాంగ్రెస్ పరిపాలన చేసిన తర్వాత తెలుగుదేశం పార్టీ పుట్టిన తర్వాత తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల యొక్క యోగక్షేమాలు కోరి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు అయినటువంటి నందమూరి తారక రామారావు గారు ఏ రకమైనటువంటి సంక్షేమ అభివృద్ది కార్యక్రమాలు తీసుకొచ్చారు, తదనంతరం మరి నందమూరి మరి స్థాపించినటువంటి పార్టీని మరి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన తీసుకొచ్చినటువంటి సంక్షేమ అభివృద్ది కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో తప్ప మరి ఈ కాంగ్రెస్ పార్టీ అయాంలో చేసినటువంటి గాని ఈ వైసీపీ 3 సంవత్సరాల కాలంలో కూడా ఈ రాష్ట్రాన్ని పూర్తిగా అధోగతి పాలు చేసేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ రాష్ట్రానికి దిశ దశ నిర్దేశించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ, దీన్ని పూర్తి స్థాయిలో ప్రజల్లో తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను.